ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కింద దాన్ని ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ చేశారో ఒకసారి చూడమనండి అధ్యక్ష. జూబ్లీ హిల్స్ లో మన ఇల్లు లేదా కరకట్ట మీద ఉన్నటువంటి మన ప్యాలెస్ ని చూసుకుంటే సరిపోదు అధ్యక్ష. ఒక్కసారి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి బాత్రూములు ఫెసిలిటీలు చూస్తే ఏ రకంగా ఈ సమాధానం చెప్తారో తెలుస్తూ ఉంటది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అటువంటిది కొన్ని మన ఈ 275 మంది శాసనసభ్యులు ఉన్నాం. ప్రతిపక్ష నాయుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన చదివినటువంటి చిన్ననాటి ఆయన చదివినటువంటి పాఠశాలల కనీసం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజన చేశాడు అధ్యక్ష? ఏ రోజన నేను చదువుకున్నటువంటి నా పాఠశాలకో లేదా నేను చదువుకున్నటువంటి నా కాలేజీకో లేదా నేను పుట్టి పెరిగినటువంటి నా ప్రాంతానికో మంచి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజన చేస్తుంటే మొన్న గడిచినటువంటి స్థానిక ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు కుప్పకూలిపోతాడు అధ్యక్ష? ఆయన 64 ఎంపీటీసీ సీట్లు ఉంటే 61 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు గెలిస్తే ఏం సమాధానం చెప్తాడు అధ్యక్ష? కనీసం చంద్రగిరిలో ఆయన చదివినటువంటి పాఠశాలను ఎప్పుడన్నా బాగు చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందా అధ్యక్ష? ఈరోజు అటువంటి ఓ బాబోయ్ ఎన్ని అబద్ధాలండి, శాంక్షన్ అవుతుందండి, రాంబాబు గారు చెప్పండి. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ప్రభుత్వ పాఠశాలని బాగు చేయాలనేటువంటి ఆలోచన లేదు. కనీసం చదువు చెప్పినటువంటి తాను చదువుకున్నటువంటి పాఠశాలను బాగు చేయాలనేటువంటి ఆలోచన లేదు. దేనికి న్యాయం చేయడం అలవాట్లేదు. రాజకీయ జన్మ ఇచ్చినటువంటి ఇందిరమ్మనే మోసం చేశాడు, తర్వాత పిల్లనిచ్చి రాజకీయ హోదా ఇచ్చినటువంటి ఎన్టీ రామారావుని వెంటబడి పొడిచారు. ఎవరికి అధ్యక్ష న్యాయం చేశారు? చివరికి రాంబాబు గారు ఏదో అన్నారని బయటికి వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చి తీసుకొచ్చి జోగి బ్రదర్స్ లో ఇద్దరు నాయుడు బ్రదర్స్ ని తీసుకొని వచ్చి ముందుని పెట్టారు. పాపం అచ్చెన్నాయుడు గారు ఏది మాట్లాడాలన్నా ఆయన మాట్లాడడానికి లేదు అధ్యక్ష, మేము పక్కనే ఉండి చూస్తుంటాం. ఆయన ఏది మాట్లాడాలన్నా పాపం బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడి ఆయనతో మాట్లాడి వస్తే తప్ప ఇక్కడ ఏం మాట్లాడడానికి ఆయనకి లేదు. ప్రతిసారి బయటికి వెళ్ళిపోవడం, ఈ పేపర్లు ఇస్తానన్నా ఫోన్లో మాట్లాడాలి, మిమ్మల్ని ఏదైనా అనాలన్నా ఫోన్లో మాట్లాడాలి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉందో ఒక్కసారి వారినే ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా గడిచినటువంటి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆరోగ్యశ్రీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో కుంటిపడిపోయిందో మీ అందరికి తెలుసు. గడిచినటువంటి ప్రభుత్వాల్లో కేవలం 1000 ప్రొసీజర్స్ ఉంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని దాదాపు 150% ప్రొసీజర్స్ పెంచి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 2500 నుంచి 2600 ప్రొసీజర్స్ పేదవాడికి అందించేటువంటి ప్రొసీజర్స్ని వారికి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వస్తే మా ప్రాణానికి ఏదైనా కష్టం వస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మాకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాణాలు కాపాడతారన్నటువంటి భరోసానిచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే వ్యవసాయానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నటువంటి ఆ రైతు బాగుండాలని రైతు భరోసా ద్వారా అనేక రకాలుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి చేసినటువంటి కార్యక్రమాలు మనందరం చూసాం. ఈ రాష్ట్రంలో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యకు కానీ వ్యవసాయానికి కానీ వైద్యానికి కానీ ప్రధానమైనటువంటి పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతృప్తి చెందేటువంటి విధంగా ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రణాళికలు మనందరం కూడా చూసాం. మహాత్మా గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, దేశం అభివృద్ధి చెందాలంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, పౌరులకి నైపుణ్య అభివృద్ధిని పెంచాలనేటువంటి మాట ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు అధ్యక్ష. ఆ రకంగానే ఈరోజు రేపటి పౌరులు మంచి భవిష్యత్తు ఉండాలని, తద్వారా రేపు ఈ ప్రాంతం నుంచి రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి యువతి యువకులకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి నైపుణ్య అభివృద్ధిని పెంచితే తద్వారా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉపయోగపడతారన్నటువంటి ఉద్దేశంతో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి విద్యను అందిస్తే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి గర్వకారంగా నిలబడతారని. ఈరోజు లక్షలాది మంది ఇంజనీర్, వేలాది మంది డాక్టర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి పిల్లలు మంచి భవిష్యత్తులో ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు.
మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పేదవాడి పిల్లలకు నైపుణ్య అభివృద్ధిని అందించాలన్నటువంటి ఉద్దేశంతో రానటువంటి కాలంలో ఈ దేశ పౌరులుగా మారాలని దేశానికి మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతో అందించినటువంటి ఒక గొప్ప ప్రణాళికలు తీసుకున్నటువంటి సందర్భాలు మనందరం చూసాం. అటువంటి అమ్మఒడిని కానీ లేదా ప్రభుత్వం తరపున చేస్తున్నటువంటి విద్యాపరంగా చేస్తున్నటువంటి పథకాలను కూడా అవహేళన చేస్తూ కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఏదైనా అంటే అప్పులు చేశాం అని చెప్పి విమర్శలు చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ ఈ పథకాలన్నీ ఇలా ప్రజలకు అందిస్తే మనకి ఎక్కడ ఓట్లు వేయరు అన్నటువంటి ఒకే ఒక బాధ కనబడుతూ ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, చివరికి ఎంత దిగజారిపోయారంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వద్దు అని చెప్పి లేఖలు రాసినటువంటి నీచ చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది అన్నటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడన్నా అంటే ఒక పేదవాడికి కష్టకాలంలో, కరోనా లాంటి కష్టకాలంలో కనీసం రోజుకి కూలీ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పథకాలు వారి కడుపు నింపుతూ ఉంటే ఆ పేదవాడి తాలూకు కడుపు కొట్టాలనేటువంటి నీచమైనటువంటి బుద్ధి ఈ పార్టీకి తప్ప ఇంకెవరికి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లేఖలు రాశారు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేఖలు రాశారు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పేదవాడికి సంక్షేమం అందించేటువంటి దాంట్లో ఏ రకంగా కూడా మనం వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం ముందుకు వెళ్ళాలి, ఆ పేదవాడికి మేలు చేయాలి, పేదవాడి కష్టాన్ని తీర్చాలి, పేదవాడి ఆకలిని తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని అడ్డొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇటువంటి వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మాది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం.